ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా ఎడ్యుకేట్ చేశారు దేశం మమ్మల్ని, చాలా సంతోషం. అదేశ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు చెప్పారు మేము చెప్పాము ఎలక్షన్ మేనిఫెస్టోలో. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే చెప్పారో అధ్యక్ష, ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు వాళ్ళు 6,000 రూపాయలు ఇస్తారు కాబట్టి అదనంగా 9,000 రూపాయలు మేము ఇస్తా ఉన్నాం. వాళ్ళు చెప్పిన తర్వాత మీరు 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి బొక్క పెట్టి 7,500 చేశారు. అది నమ్మక ద్రోహం, అది మోసం, అది మడమ తిప్పడం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండో దశ, ఎవరైతే రైతులు అప్పుడు పెద్ద రైతులకు ఎక్కడా ఇవ్వలేదు, పెద్ద రైతులు ఇవ్వలేకపోతే ఇవ్వకపోతే నేనేం చెప్పానంటే దశ, పెద్ద రైతులకు కూడా ఇస్తాం, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చుంటే 10+6 16,000 అయ్యేది అధ్యక్ష. అందుకే వాళ్ళకి 10,000 వాళ్ళకి 9,000 అన్నాం. అది ఆ రోజు మేము కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా పరిగణలోకి తీసుకుని రెండూ కలిపి మనమేమిస్తున్నాం వాళ్ళేమిస్తాం స్పష్టంగా చెప్పాం. మీరు మోసం చేయాలి కాబట్టి మీరు 12,500 రూపాయలు ఇస్తామని ఇప్పుడు మాయమాటలు చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పటికైనా ఆ చెడ్డ పేరు మీకు వద్దు, మాట తప్పద్దండి, మడమ తిప్పద్దండి, మాట మీద నిలబడండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు మాట మార్చి అవన్నీ కాకుండా 12,500 రూపాయలు ఇచ్చి మీ మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తారు అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.